కాపు రిజర్వేషన్ కోసం ప్రభుత్వం ఇచ్చిన మొత్తం నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయాలని జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు పంతం నానాజీ డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం కాపుల్ని అణిచివేసే కార్యక్రమం చేస్తుందని మండిపడ్డారు. అదే విధంగా కాపుల మీద జగన్ చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని, కేవలం కాపులను ఓట్ బ్యాంక్ కోసమే వాడుకుంటున్నారని కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ముఖ్యంగా కాపు రిజర్వేషన్ కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. అలాగే తప్పుడు లెక్కలు చూపి కాపుల్ని ఇతర కులాలకు దూరం చేసి ఇతర కులాల కాపుల మీద ద్వేషం తెచ్చుకునే రీతిలో వైసీపీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కాపు రిజర్వేషన్ కోసం గత ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు అయితే ఏంటి, ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఏంటి, కాపుల్ని అణిచివేసే కార్యక్రమం మీద ఉన్నాయి, పూర్తిగా అణిచివేసే కార్యక్రమం మీద ఉన్నాయి. అట్లాగే ఈ ప్రభుత్వాలు ఇతర కులాల్లో కాపుల పట్ల ద్వేషం కలిగించి ఈ కాపుల్ని ఇతరులతోటి ద్వేషం వచ్చేటట్టు చేయడానికి కాపు కార్పొరేషన్లో కాకి లెక్కలు చూపిస్తుంది, ఇబ్బంది డబ్బులు ఇచ్చినట్టు చూపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది ఈ కాపులు మేము కోరుకునేది ఒక రిజర్వేషన్ కోరుకుంటాము. ఇటువంటి లబ్ధులు ఆ రిజర్వేషన్లో 100 రేట్లు వస్తాయి, దాని గురించి రిజర్వేషన్ కోరుకుంటున్నాం. మేము లేని రిజర్వేషన్ అయితే కోరుకోవట్లేదు. బ్రిటిష్ కాలం నుంచి ఉన్న కాపు రిజర్వేషన్లు ఇవాళ మేము మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు నీలం సంజీవ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా దీన్ని తొలగించడం జరిగింది. ఆ తర్వాత దామోదర సంజయ్ గారి ప్రభుత్వంలో దాన్ని మళ్ళా పునరుద్ధరించారు. తిరిగి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు రద్దు చేశారు. మూడోది జగన్మోహన్ రెడ్డి గారు మన ఇక్కడే జగ్గంపేటలోనే కాపులకు నేను రిజర్వేషన్ ఇవ్వనన్నారు. 2014 మేనిఫెస్టోలో ఆయనే పెట్టినటువంటి వ్యక్తి ఎవరని చెప్పి మొత్తం మీద సంజీవ రెడ్డి గారు అయితేనేటి, బ్రహ్మానంద రెడ్డి గారు అయితేనేటి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీళ్ళు చేస్తున్నటువంటి నిర్వాహకులు. రిజర్వేషన్ల కోసం కాపులు పోరాటం చేస్తున్న తర్వాత జగన్ రెడ్డి గారు పాదయాత్రలోనే ఈ మాట చెప్పడం జరిగింది. ఈరోజు ఆ రోజు మేము అందరూ కూడా చంద్రబాబు నాయుడు చాలా అనుభవం ఉన్న వ్యక్తి, కాపులకు ఏదైనా చేస్తాడు, ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ మీద స్పందిస్తాడు అనే ఉద్యమంతో అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది, ఆయనకి అధ్యక్షించడం జరిగింది. ఆయన యొక్క అనుభవం కాపుల మీద లాఠీలతో పోలీసులతో లాఠీలతో కొట్టించి ముద్రగడ పద్మనాభం లాంటి గృహ నిర్బంధం పెట్టి హింసించి ఎక్కడైతే 4 కాపులు కలిసి తిరిగారో వాళ్ళందరి మీద లాఠీ చార్జీలు చేయించి దాని మీద ఆయన అనుభవం ఆయన చూపించారు.